గారు ఎక్కడ అంటే ప్రధాన ప్రతిపక్షానికి 6% వెళ్ళాలి, మామూలుగా జనసేన లాంటివి 2-3% వెళ్ళాలని జనరల్గా అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా భిన్నంగా జరిగింది. అంటే తెలుగుదేశం వైపు నుంచి ఒక ఎఫర్ట్ లేదా తెలుగుదేశం పార్టీ ఇష్యూ బేస్డ్ ఇష్యూస్ మీద ఫైట్ చేయటం కానీ లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడంలో కూడా అగ్రెసివ్గా లేదు పార్టీ. ప్రభుత్వ వ్యతిరేకత మనల్ని గెలిపిస్తుంది అనే ధీమాలో నాయకులు అధినాయకుడు కూడా ఉన్నారు అనేది ఒకటి ఉంది. దానికి మీరేం సమాధానం చెప్తారు సార్? ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు మేక్ వన్ పాయింట్ క్లియర్. ఈ సర్వే ఏదైనా మా పార్టీ తరఫున చేసింది కాదు. మేము పార్టీ తరఫున ఏ రకమైన ఫండింగ్ ఇవ్వలేదు, లేకపోతే దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఏ ప్రతి రాజకీయ పార్టీ మారే మేము కూడా అంతర్గతంగా కొన్ని సర్వేలు చేసుకుంటున్నాం. మరి వాస్తవం అది మాకు అవసరం. అంటే ఆ సర్వే చేసిన వాళ్ళు కూడా చెప్పారు ఇది ఎవరో ఎన్ఆర్ఐలు చేయించారు, పార్టీలతో సంబంధం లేదని చెప్పారు. సో అందుకని నేను ఎందుకు క్లియర్ చెప్తాను అంటే ఇది మా అంటే చాలామంది ఏదో మాకు కొద్ది ఫార్గా రంగానే మేము చేయించామన్నారు. సో మాకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, మాకు ఈ సర్వేకి ఎలాంటి సంబంధం లేదు. మేము ఫండింగ్ చేయలేదు. అంతర్గతంగా మేమేదో మాకు కావాల్సిన విధంగా మేమేదో సర్వేలు చేసుకున్నాం క్యాండిడేట్ సెలక్షన్ కోసం ఎక్సెట్రా ఎక్సెట్రా. దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇది మీ మారే నేను చూశాను. ఇప్పుడు నిన్న రాత్రి వచ్చింది నా దగ్గరికి చూశాను. కానీ అంటే ఫ్రమ్ టీడీపీ నా పాయింట్ ఏమిటంటే ఒక 9% తగ్గింది, 8.5-9% వైసీపీకి తగ్గింది అన్నారు. ప్రాంతాల వారీగా ఎంత తగ్గిందో అనేది దీంట్లో లేదు. ప్రాంతాల వారీగా ఓట్ షేర్ సీట్లు ఇచ్చారు, కానీ బహుశా మనం ఆ సీట్లు యాడ్ చేసుకుంటే వస్తుందేమో. ఇచ్చారు అంటే సీట్ వైజ్ ఇచ్చారు. సో రాయలసీమలో ఉండే 52 సీట్లని యాడ్ చేసుకుంటే బహుశా నాకు ఆ ఓట్ షేర్ వస్తుందేమో. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఇవ్వలేదు. విషయం ఏంటంటే రాయలసీమలో కానీ ప్రకాశం నుంచి నెల్లూరు రాయలసీమ ఏదో 2-3 నియోజకవర్గాలు మినహాయిస్తే, తిరుపతి లాంటివి 1-2 మినహాయిస్తే ఎక్కడ కూడా జనసేనకు 5% దాటల అంతా 2-3 అట్లా ఉంది. నా పాయింట్ ఏమంటే ఇప్పుడు రాయలసీమలో అంటే రాయలసీమలో ఇంత లాస్ట్ టైం 2019లో మేము ఓడిపోయిన మెజార్టీలు ఎక్కువ. వెరీ హానెస్ట్గా ఒప్పుకోవాలి. ఇప్పుడు తంబళ్ళెప్పల్లి ఇలాంటి చోట్ల మేము భారీ మెజార్టీతో ఓడిపోయినాం. సో ఈసారి ఇతను నేను రఫ్లీ చూశాను. సో రాయలసీమ వారీగా కోస్తా వారీగా ఇట్లా ఇతను యాడ్ చేసి ఇవ్వలేదు. బట్ రఫ్గా నేను యాడ్ చేసి చూస్తుంటే 42:44, 42:46 ఉంది. అంటే 3% 4% 4% 5% అండ్ జనసేనకి 2% 3% కానీ ఎక్కువ లేదు రాయలసీమలో. సో ఆ ప్రకారం చూస్తే రాయలసీమలో మేము బాగా పుంజుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మేము 37-36 ఆ ప్రాంతం 38-39 ఆ ప్రాంతంలో ఫుల్లే మేము 39 రాయలసీమలో ఇంకా తక్కువ ఉంది. సో ఈసారి 40స్లోకి వచ్చాం. 42-43 5-6% ఓట్ తేడాతో ఉన్నాం. 40స్లోకి వచ్చాం యాక్చువల్ చెప్పాలి వీళ్ళ ప్రకారం. సో ఆ మేరకు రాయలసీమలో మేము గణనీయమైన దీంట్లో పుంజుకున్న లెక్క. పాయింట్ 1. పాయింట్ 2, వీళ్ళ దీని ప్రకారం చూస్తే జనసేనకి మీరు చెప్పినట్టు 9% వైకాపాకి పడిపోయింది. దాంట్లో కేవలం 3 మా పక్క వచ్చింది, ఇంకొక 6 వాళ్ళ పక్క పోయింది అంటారు. ప్లస్ వీళ్ళు ఇంకో 2.5% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అంటూ ఇచ్చారన్నమాట. అంటే ప్రతి చోట అందరూ చెప్పలేరు. కొంతమంది భయం వల్ల కావచ్చు, ఫియర్ సైకాసిస్ కావచ్చు. కొన్ని చోట్ల చెప్తే ఎందుకు లేని కొన్ని తీసుకొనుకుంటారు. రకరకాల ద్వారా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఏదో 2.5% ఇచ్చాయి. కానీ అది వేరీ అవుతూ వస్తుంది. కొన్ని చోట్ల 3 ఇచ్చిన్నారు, 4 ఇచ్చిన్నారు కొన్ని చోట్ల. అంటే పర్టికల్లీ ఫ్యాక్షన్ ప్రోన్ ఏరియాస్లో కొంత ఎక్కువ పెట్టారు, ఇంత తక్కువ పెట్టారు. సో అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు. కానీ బట్ మేమనుకునేది ఏమంటే అంటే మా అంచనా ప్రకారం వీఆర్ సమ్వేర్ ఇన్ 43-45 అని మేము అనుకుంటున్నాం. ఇక్కడేమంటే 42.5 ఉంది. సో మాకు వీళ్ళకి ఒక 3-4% అటు ఇటు వచ్చిందేమో అనుకున్నాము. సో ఇంకా జనసేనకి ఎక్కువ వచ్చింది అన్నమాట. కానీ జనసేనకి ఎక్కువ ఈ సర్వే ప్రకారం చూస్తే 2 గోదావరి జిల్లాల్లో ఓవరాల్గా వీరు ఇప్పుడు 6.7-11 కదా, అంటే 6% కానీ వీలిసిన ప్రకారం గోదావరి జిల్లాలో దాదాపు 10-12% తగ్గించాను. యావరేజ్ మీకు తగ్గింది కానీ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ వచ్చింది వీళ్ళ ప్రకారం. సో యావరేజ్ చేసినప్పుడు మీకు ఏమంటారు అంటే 11% వచ్చింది జనసేనకి ఎక్కువ వచ్చింది అని వీలిచ్చారు. సో దీని ప్రకారం ఏమంటే ప్రాంతాల వారీగా ఓట్ చేయండి. ఎందుకంటే జనరల్గా మన ప్రాంతాలు ఒక్కో ప్రాంతం ఒక్కొక్క దాని భౌగోళిక ప్రశ్నలు కావచ్చు, దాని హిస్టారికల్ ఇష్యూస్ కావచ్చు వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి
బహుశా ఇంకా అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు వీళ్ళ సర్వే ప్రామాణికము స్టాండర్డైజ్ సర్వే అని అనుకుంటే స్ప్రెడ్ కరెక్ట్గా ఉంది, శాంప్లింగ్ కరెక్ట్గా చేశారు, అన్ని వర్గాలని చూశారు. కాకపోతే దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది స్మాల్ శాంపుల్ సర్వే, అంటే 350 or 400 శాంపుల్ తీసుకున్నారు. కాన్స్టిట్యూన్సీకి 340. సో ఆ ప్రకారం అయితే ఇట్ విల్ బి కన్సిడర్డ్ ఏ స్మాల్ శాంపుల్ సర్వే. స్మాల్ శాంపుల్ సర్వేలో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే దాని ఏమంటారు ఎదర్ పర్సంటేజ్ 5% తీసుకోవాలి. సో ఎనీ డేటా దట్ ఈస్ గివెన్ హియర్ కెన్ గో 5% దిస్ వే ఆర్ దట్ వే అనే ఒక ప్రామాణిక స్టాటిస్టికల్ థియరీ ప్రకారం 5%. అదే కానీ దాని లార్జ్ శాంపుల్ 3,000, 5,000, 6,000 శాంపుల్ పోతే 2.5% స్మాల్ శాంపుల్ ఉంటాం. సో ఇది 5% అటు ఇటుగా తీసుకోవచ్చు, అంటే ప్రతిసారి పోవడం లేదు, మ్యాక్సిమం 5% వేరియేషన్ ఉండొచ్చు అని చెప్తారు. సో దీని ప్రకారం చూస్తే మాకు 44, 45, 46 మేము అనుకుంటున్నాం. అంటే ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా ఇంత ఏమంటారు కష్టకాలంలో కూడా వైకాపాకి 41.5 అనేది స్లైట్లీ మేము 30s, late 30s వచ్చేసి ఉంటారు వాళ్ళు అనుకుంటున్నాం మా ప్రకారం. అంటే సర్వే చేసిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేకత ఉంది, దాన్ని అందిపుచ్చుకోవడంలో టీడీపీ తగినంత వేగంగా లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ప్రతిపక్ష పార్టీగా అగ్రెసివ్గా లేదు టీడీపీ అని అంటూ చెప్తున్నారు, ప్రజలు అది కోరుకుంటున్నారు టీడీపీ నుంచి. సార్ ఏ స్టేట్లో అయినా మీరంతా జర్నలిస్టులు మీకు మేము కొత్తగా చెప్పేది లేదు కానీ పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు చేస్తారు వాళ్ళు. సో మేము దానికి తగినట్టుగా యాంటీ ప్రోగ్రామ్స్ వాళ్ళ యొక్క దీన్ని దాని ఏమంటారు విమర్శలతో చేస్తుంటాం, ఏదో ఒక క్యాంపెయిన్లు పెట్టుకుంటాం. ఇప్పుడు మేము మధ్యలో ఒక సంవత్సరం కోవిడ్, కోవిడ్ తర్వాత ఇంకో సిక్స్ మంత్స్, 1.5 ఇయర్ మొత్తం పోయింది. సో లాస్ట్ 1.5 ఇయర్ నుంచే మళ్ళీ మనం బ్యాక్ టు ట్రాక్ వచ్చాం, ఇట్లా కలిసి మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఆర్బీకేలు ఉన్నాయి, ఆర్బీకేల్లో వాళ్ళు మిగతా వాళ్ళని కొన్నవారు, వీళ్ళు పూర్తిగా కొనరు, కొన్నదానికి కూడా డబ్బులు 5-6 నెలల పాటు ఆపుతున్నారు. ఇలాంటి వాటి మీద తెలుగుదేశం పార్టీ వైపు తెలుగు రైతు కానీ విభాగాలు ఇలాంటివి చేయట్లేదని ఇలాంటి స్థానికంగా ఎక్కడికక్కడ పర్టికులర్లీ కోనసీమలో, కోస్తా ప్రాంతంలో, ఈ గోదావరి జిల్లాలో గత లాస్ట్ 2 మంత్స్లో చాలా స్థానికంగా ఎన్ని ధర్నాలు చేసామో లెక్కలేదు. ఎందుకంటే మా యొక్క ప్రోగ్రామ్ కమిటీ లిస్ట్ నేను చూస్తుంటే ఖచ్చితంగా తెలుస్తుంది చాలా ధర్నా స్థానికంగా. కాకపోతే ఏంటంటే ధర్నాలు ఇంతకుముందు మరి ఏమంటారు కొన్ని వేల మందో కొన్ని లక్షల మందో ఇచ్చేసి ఆ టైప్ ఆఫ్ ఇది పోయింది. ఐ మీన్ వీఆర్ యూస్ టు ఇట్. మనం అంటే దాన్ని వ్యతిరేక చూపించడమంటే ఇంతకుముందు బంద్లు చేసేవాళ్ళం, రాస్తా రోకోలు చేసేవాళ్ళం, ధర్నాలు చేసేవాళ్ళం, లేకపోతే ఏమంటారు మొత్తం ఆ ఏరియా అంతా దాన్ని గందరగోళం చేసి అంటే అన్నీ ఇప్పుడు ఎట్లయితే దాని ఎలక్షన్ ప్రచారం కూడా మారిందో ఈవెన్ మేమే కాదు మిగతా స్టేట్స్లో పోయి చూస్తే ది ప్యాటర్న్ ఆఫ్ షోయింగ్ ది డిసెంట్ స్లైట్లీ చేంజ్డ్, ఎక్కడికక్కడ లోకలైజ్డ్ అయిపోతున్నాయి. సో ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకే తెలుసు, ఈ గ్రామ సమస్యలకి ఆ గ్రామ సమస్యలు ఉండట్లేదు. యాక్చువల్లీ లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఖరీఫ్లో ఆర్బీకేలోనే కాదు అసలు ఓవరాల్ ధాన్యం ప్రిక్యూర్మెంటే పూర్తి తగ్గిపోయింది. సో 30-35 లక్షలు లాస్ట్ టైం 47 లాక్స్ చేశారు, 47 లాక్ టన్స్, ఈసారి 37 లాక్ టన్స్ అని చెప్పారు. బట్ 33 చేశారు, దాని 33లో 24-25 ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చారు, కనీసం 9 లక్షల టన్లు ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా ఆర్బీకేలో మీరు చెప్పినంతా జరుగుతుంది. సో ఇట్లా లోకలైజ్గా ప్రతి ఎమ్మెల్యే లేకపోతే ప్రతి ఇన్ఛార్జీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఈ టైప్ ఆఫ్ దీంట్లో మాకు ఇంకా నేను చెప్పిన సమస్యలు చాలా వస్తాయి. ఇట్లా ఒక్కొక్క సమస్యలు తర్వాత మేము దాన్ని ఏమంటారు బాధురే బాధురు అని ఒక పెట్టుకున్నాం, ఇదేం కర్మ అని పెట్టుకున్నాం, ఇట్లా చేస్తూ వస్తున్నాం. సో మేమే ఇన్ఫ్యాక్ట్ ఒక హాని చెప్పాలంటే మేము ఒక 50% చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దీంతో ఆయనే చేస్తున్నాడు, ఆయన ప్రజలను దూరం చేసుకున్నారు. అసలు ఆయన ఎప్పుడు ప్రజలను కలుస్తున్నారు, ఆయన అసలు ఏమంటే ప్రజలను ఎక్కడ ఏదైనా చూసేస్తారు అని ఘోష వేసుకొని ఏమంటే పదాలు వేసుకొని పోతున్నారు. అసలు ప్రజలను చూడడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఎప్పుడు ఒక నెలకో 2 నెలలకో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఆటోమేటిక్గా అఫీషియల్ మిషనరీ అంతా ప్రజలను తీసుకొచ్చి ఆ ప్రజలు మాత్రమే చూస్తున్నాడే కానీ ఆయనకి అసలు వేరే ప్రజలను చూడడానికి ఇష్టపడలేదు. ఆటోమేటిక్గా మామూలు వాళ్ళు ఏదో అంటారే ఆయన అట్లా ఉంటే మామూలు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అట్లే ఉంటారు, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా. సో ప్రజలకి వాళ్ళే స్లోగా దూరం అయిపోతారు, మేమేం దూరం చేయట్లా.
సో వాళ్ళు దూరం అయిపోతున్నారు. మేము మేము ఒక 60% మేము చేస్తే 40% వాళ్ళే దూరం అవుతున్నారు. ఈ ఈ ప్రక్రియలో పర్టికల్లీ అర్బన్, దీంట్లో ఇంకొకటి ఏంది నాకు అనిపించింది, అర్బన్ రూరల్ డివైడ్ చూపించారేమో నాకు తెలియదు, కానీ నేను కాన్స్టిట్యూన్సీ చూశాను, అర్బన్లో మీకు అసలు ఎంత ఇది ఉందంటే పర్టికులర్లీ చెత్త పనులు లాంటివి చూస్తే, ఇప్పుడు ఒక ఒక 30 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ ఉంటుంది. మామూలుగా ఇంతకుముందు విజయవాడ లాంటి చోట్ల ఇంకా ఇంకా లోపల పోతే 600, 700, 800 దాకా ఉంటుంది మెయింటెనెన్స్. ఇప్పుడు ఒక్కసారిగా దాని మెయింటెనెన్స్ 1000 రూపాయలు చేశారు. ఏమంటే ప్రతి ఫ్లాట్కి చెత్త పన్ను వసూలు చేస్తాం 120 రూపాయలు, దాన్ని ఎక్స్ట్రా వాళ్ళకి ఇవ్వాలి, మొత్తం కలిసి 200 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మెయింటెనెన్స్. అంటే ఇది చాలా చిన్న ఇష్యూ కనిపించవచ్చు, బట్ ఎవ్రీ మంత్ పే చేస్తుంటే వాళ్ళకి ఆ బాధ్యత వస్తుంది. సో అర్బన్ ఏరియాస్లో అంటే రూరల్ ఏరియాస్ లో అంటే ఈజీగా బయట రాదు. సో అర్బన్ ఏరియాస్లో ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగర్ అనేది ఈజీగా కనిపించేస్తుంటుంది. సో రూరల్ ఏరియాస్లో కనపడదు. సో ఆ రూరల్ ఏరియాస్లో వీళ్ళు వచ్చింది అని చెప్తున్నారు. దిస్ సర్వే యాక్చువల్లీ మాకు ఎంతవరకు యూస్ఫుల్ అంటే రూరల్ ఏరియాస్లో కూడా యాంగర్ మేనిఫెస్టేషన్ కనిపిస్తుంది, అర్బన్లో ఎట్లా కనిపిస్తుంది గ్యారంటీగా. సో రూరల్ ఏరియాస్లో కనిపిస్తుంది. రూరల్లో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం మేము మీరు కానీ ఒక్కసారి 2019కి పోతే వీ హావ్ డన్ వెరీ వెల్ ఇన్ అర్బన్. మీరు అంటే మనం ఓడిపోయిన ఇది తీసుకుంటే తిరుపతి 600 పోయింది, నెల్లూరు అంతే వచ్చింది, నెల్లూరు విజయవాడ 25 కోట్లతో పోయినాం, ఒంగోలు దెన్ రాజమండ్రి గెలిచాము, కాకినాడ 2000తో పోయింది, వైజాగ్ 4 గెలిచాము, కొద్ది మెజార్టీ గెలిచాం. సో ఎక్కడెక్కడైతే అర్బన్ ఉన్నాయో, కర్నూలు 5000తో పోయింది అంతే. సో అర్బన్ వెరీ వెల్. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.